నిజంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామ సర్పంచ్ యువరైతు కాశబోయిన అనిల్ కుమార్ వరి మాగాణుల్లో సాగు చేసిన జీరో టిలేజ్ మొక్కజొన్న పంటను సాగు చేశారు. వరి మాగాణుల్లో మొక్కజొన్న పంటను నవంబర్ డిసెంబర్ నెలలో వరి కోతల అనంతరం ఒక తేలికపాటి తడి ఇచ్చి మొక్కజొన్న పంటను విత్తుకోవాలన్నారు. మొక్కజొన్న వేసేటప్పుడు తాడును ఉపయోగించి 60x20 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలని, ఈ విధంగా చేయడం వల్ల దుక్కి దున్నే ఖర్చులు, కూలీల ఖర్చులు తగ్గుతాయని, అదేవిధంగా తక్కువ నీటితో ఎక్కువ పంటను సాగు చేయొచ్చన్నారు. పంట కాలం కూడా తగ్గి తక్కువ సమయంలో అధిక దిగుబడి సాధించవచ్చునని, అలాగే మిగిలిపోయిన వరిగడ్డి కూడా నీళ్ళలో కలిసి నీళ్ళలో సేంద్రియ పదార్థం పెంపొందిస్తుందన్నారు. మాది మెదక్ జిల్లా వెంకటాపురం విలేజ్. మేము ఈ ఖరీఫ్ సీజన్ ఈ యాసంగి సీజన్కి వరి వేయకుండా వరి కోయే కాలాల్లో మేము మొక్కజొన్న విత్తుకున్నాము. జీరో టిలేషన్ పద్ధతిలో విత్తుకున్నాము. ఇలా చేయడం వల్ల కూలీల ఖర్చు చాలా తప్పుతుంది, మరియు దున్నకాల ఖర్చు కూడా చాలా తప్పుతుంది, మరియు పంట కాలం కూడా తగ్గి అధిక దిగుబడి వస్తుంది, మరియు పంట మార్పిడి వల్ల రోగాల నుండి రక్షించుకోవచ్చు, అందుకే అధిక దిగుబడి పొందవచ్చు.